ఎందుకు? ఏమైనా ఏమైనా అవ్వన ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి. క్యాపిటల్ కనుక ఉండుంటే మనకి 10 ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కొని ఉండుంటే తెలంగాణ వాళ్ళు అడుగుదురు ఇంకో 10 ఏళ్ళు ఉంచండి అని. ఎందుకంటే క్యాపిటల్ అక్కడ 2 రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాదిన్నరకో ఇచ్చేసాం అక్కడి నుంచి. మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలు అవి వేరు అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళ రాష్ట్రంది వాళ్ళదే, మన రాష్ట్రం మందే. మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. 92% అక్కడ ఉన్నాయి, 8% ఇక్కడ ఉన్నాయి. ఓపెన్గా 1,40,000 కోట్లలో 58% అది సెక్షన్ 9(10) షెడ్యూల్ 9(10) ఆస్తులు 1,40,000 కోట్లు అది మొన్న ఇప్పుడేట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మనకి 58% రావాలి. కరెక్ట్ ఫిగర్ 1,40,642,601 కోట్లు. ఇది కాకుండా బుందేల్ఖండ్ మోడల్ 7 జిల్లాలకు ఇస్తామన్నది 24,350 కోట్లు. అందులో 1,750 ఇచ్చారు. రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది 32,625 కోట్లు. అందులో 5,617 కోట్లు ఇచ్చారు. బచావతి అవార్డు ఇమీడియట్ గా తేల్చవలసినవి. ఇది అదేమో రావాల్సిన డబ్బులు. కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంట్కి 6,700 కోట్లు కావాలి. అది ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది. అది ఎందుకు డిలే చేస్తారు? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా. ఇవ్వాలి అని తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు ఇంకో అది వేరే విషయం. అసలు ఆ తీర్మానం వరకు వెళ్ళట్లేదు మనం. చాలా తప్పు అది, చాలా తప్పు. కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా? కమ్యూనిస్టుల మీద 4 సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే యూపీఏ ఫస్ట్లో. కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెగ్గింది? కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నేళ్ళు పట్టింది? జ్యోతిబాసు ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి. నీకు ఇది అన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్గా ఈ బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చో తెలుసు. తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు ఆఫ్ చేసేయచ్చు. ఓటు అయిన వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇవ్వమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఎవడు అడగాలి? నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుగుకుంటాం, అక్కడ పార్లమెంట్లో అడగాలి. ఇదే లెక్క ఇది ఏం అడగరు. అరే డిబేట్ పెట్టమంటే షార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు. మామూలుగా ఇచ్చింది కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చేసాం. ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు. ఇవ్వాల్సిన మొత్తం అన్నారా బుక్ అవుతారు. ఎందుకని ఆ మాట అన్నారు వాళ్ళు. మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు. ఎవడకు కావాలి ఎక్కువ? మాకు ఇవ్వాల్సింది బారేయండి. ఇగో అకౌంట్లు ఇవి, పలానా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బు రావాలి. అది ఇవ్వండి. ఇవ్వలేరు. ఎన్నాళ్ళలో ఇస్తారు చెప్పండి? ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి? అరే మన డబ్బే బాబు అది. చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు ఇది. వాళ్ళదైతే వసూలు చేసుకుందరు. అదే 1,42,601 కోట్లు. 1,41,601 కోట్లు అని నేను ఒక మాట చెప్తున్నాను. మోడీ చేసే చేయలేదు, కేసీఆర్ చేయలేదు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? కేసీఆర్కి ఈ స్టేట్లో 1 సీటు రాదు, చేయడు. మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే 1.5 అంత వచ్చింది. కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి 2019లో. ఎందుకు చేస్తారు? చేయించాలి. కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయాల్సిన పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇక్కడ నిలబెట్టాలి. అదే అడుగుతున్నాను నేను. 10 ఏళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు? ఇప్పుడైనా వాడుకోండి బాబు అని. 10 ఏళ్లలో ఇది 10 సార్లు పెట్టుంటాను ఈ ప్రెస్ మీట్. ఈ లెక్కలన్నీ మీకు తెలుసున్నవే. ఇన్నేళ్ళు అయిపోయినా 1 రూపాయి రాలేదు. అది ఇస్తున్నారండి, కొంచెం ఇస్తున్నారు. పోలవరం ఉంది, వాళ్ళు ఇవ్వం 2014 రేట్లే అన్న. ఎలా లాగారో చంద్రబాబు నాయుడు గారు లాగాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చాయి, డబ్బులు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు బెదిరిస్తూ ఉంటారు. ఇంకా మీకు రావాల్సింది 500 కోట్లే, ఇంకా రావాల్సింది 300 కోట్లే అని. కానీ ఇస్తున్నారు. అసలుగా మోసం వచ్చింది పోలవరం. పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళంటే పునాది అది. అది ఒక రేరు, ఎక్కడ రేరుగా కడతారు. అది ఇసుక మీద కట్టాలి. ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక. అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ మనకు అన్నీ ఎలా ఉంటాయి, బ్యారేజ్ ఉంటుంది, దాని కింద స్పిల్వే ఉంటుంది. మనకు చూపిస్తుంటారు కదా మీరు టీవీలో, టీవీలో చూపిస్తుంటారు. వరదలు వచ్చేసాయి, గేట్లు ఎత్తేసారు. కానీ గేట్లు ఎక్కడ ఎత్తారు? ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు. కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోటు ఉంటుంది, ఈ బ్యారేజ్ వేరే చోటు ఉంటుంది. యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఇసుకుంది, అక్కడ స్పిల్వే కడితే ఆగదు. ఆ పక్కన తీసుకెళ్ళి రాయి మీద కట్టారు. ఈ కింద ఇసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు పెట్టారు. డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరితిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్. అది ఏమవుతుంది? ఇలా అవుతుంటుంది, సంకోచం వ్యాకోచాలు చెందుతుంటుంది. వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట. అదేదో టెక్నాలజీ, చాలా ఓల్డ్ టెక్నాలజీ. దాంట్లో ఎక్స్పర్ట్ అని పవర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను. మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం, 300 కోట్లు 340 కోట్లు ఇచ్చారు. మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం. అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం. ఇంకా ప్రాది చంద్రబాబు నాయుడు ఇచ్చింది. ఏం చేస్తాం? కొట్టుపోయింది. ఎంత కొట్టుపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఓసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి, ఎక్స్ మినిస్టర్, కాంగ్రెస్లో మినిస్టర్, తర్వాత వైసీపీలో ఉన్నాడు, ఎవరో వచ్చాడు. వచ్చేది అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట, పోలవరంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట, దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు, తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నాడంటే, లోపలికి ఉడికి చూడు, బయట నుంచి నీకేం కనబడుతుంది,
లోపలికి వెళ్ళి 300 మీటర్ల లోపలికి వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు? అలా అన్నారు. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, డయాఫ్రామ్ వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం, ఓ ఇదా అనుకుంటాం, లోపలికి వెళ్ళి చూస్తామా? చూడవలసిన వాళ్ళు, చేయవలసిన వాళ్ళు వెళ్తారు, అజమాయిషీ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్. వాళ్ళు ఆ వేళ చెప్పింది కరెక్ట్ అయిందిగా, కొట్టుకుపోయింది అంటున్నారు. ఏంటంటే ఇతను కొట్టేశాడు, కాఫర్ డ్యామ్ కొట్టేశాడు అందుకే కొట్టుకుపోయింది నీళ్ళు అంటారు. అసలు కాఫర్ డ్యామ్ కట్టడమే తప్పు, కట్టాడు కాబట్టి పోయిందంటారు. ఇవన్నీ ఎవరు, కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు డిజైన్ తప్పు అవుతుందా, చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా? డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి. ఏ బాబాయ్ ఇది ఎలా కాదండి, ఇలా తెప్పండి అని నాయుడు చెప్పగలడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలడా? నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు. పోయినట్టే నేను ఎందుకంటాను, రావాలనే కోరిక. యాక్ట్ ప్రకారం మందే, అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది. యాక్ట్ ప్రకారం మందే, మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, మనం బలహీనులం కాబట్టి. స్థిరాస్తులు చరాస్తులు దానికి గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే, ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ, అందులో మన అందరి డబ్బులు ఉన్నాయన్నమాట. ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది, హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది. అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అంటే హెడ్ ఆఫీస్ ఉంది, హెడ్ ఆఫీస్ ఎవరికి చెందుతుంది? చార్మినార్ చౌరాస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది, అది 300-400 కోట్ల విలువ ఉంటుంది. అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు, దాదాపుగా 25-25 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అది మనకి డివిజన్ రావాలి, యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు. మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సరే మీకు ఎంత వస్తుంది, ఆ ఎంత వచ్చింది దాని దీనికి ఆర్టీసీ మేమే ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో బోర్డు ఉంది కదా, ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం, అందులో 58% కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు. అసలు ప్రయత్నమే జరగట్లేదు. యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే, చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు, దానికి ఒక స్టేచర్ ఉండాలి. నా స్టేచర్ ఎంతవరకు మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టవచ్చు. కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకోండి, ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను కాబట్టి నాకు 70 వచ్చేస్తున్నాయి, తిరగగలుగుతున్నాను కాబట్టి నేనే లీడర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు, నేనే ప్లేడర్ను కాబట్టి వెళ్తున్నాం కోర్టులో వేస్తున్నాం. కానీ అసలు ముందు చేసేవాడికి ఇల్లు ఉండాలండి. ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు, ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను, నువ్వు చేయనన్నావు, కోర్టుకి వెళ్ళాను, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వచ్చాను నీ దగ్గరికి, నేను కోర్టు ఆర్డర్ లెక్క చేయనన్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీసులు రామన్నారు, మళ్ళీ కోర్టుకి వెళ్తాను, పోలీసులు రామంటున్నారండి, పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు, పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు, రాకుండా చేస్తావు, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏం చేయాలి అప్పుడు? నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘవరావుకి పడదండి, రాఘవరావు కూడా మంచి పలుపు పడున్నాడు అని రాఘవరావు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి రాఘవరావు ఇలా చేస్తున్నాడా కృష్ణకుమార్ అంటే ఎక్కడ దొరుకుతాడు అని చూస్తున్నాను, నేను వేస్తాను తప్పంటాడు. అంతే, ఇది కూడా అంతే. ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనట్టున్నారో బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మాకు అన్యాయం జరుగుతుందండి, బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమో లేదు, నేను పేపర్లో చదివింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పు అని చదివాను. అవునా, ఇప్పుడు నాకు నేను 10 ఏళ్ళలో 2 గవర్నమెంట్లు చూసాం, వచ్చినా ఇలాగే ఉంటాయి. అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే. మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని గవర్నమెంట్లు ఇంకెందుకండి, ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతానంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా. పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వెళ్ళి అక్కడ బజార్ వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇచ్చాడి కొట్టి తెచ్చుకోవాల్సినవి అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్, గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు. ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద చెప్పానండి, ఏం చేశారు? ఏమి అసలు ఏం లేదు అంతే. అవునండి, ధర్మపోరాటం ఏది తర్వాత అంటుకోవాలి కదా. పవర్లో ఒకటే చెప్తున్నాను నేను, డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు. అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి. వీళ్ళుంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. మీకు అదే తెలంగాణ అయింది 2 సెషన్లో 3 బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, హరీష్ రావు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క్ మాట్లాడతాడు, ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అసలు అదే వీళ్ళు వస్తారు, అందరూ ఎవరు లేకుండానే గిలిటిన్ కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు. ఏమైపోయింది? ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి, రూలింగ్ పార్టీ ఉండాలి. ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్. నువ్వు అపోజిషన్లో ఉండు, రూలింగ్ పార్టీలో ఉండు. అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి. రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు. ఈయన వెళ్ళిపోయాడు, అలా ఉండకూడదని మన 7 10 అలా కాకుండా చేయండి. ఎవడో ఒకటి నెగ్గుతాడో ఒకటి ఓడిపోతాడే, ఇది ఎప్పుడూ జరిగేదే. ఓడిపోయిన వాడిదేమీ సర్వనాశనం అయిపోలేదు, నెగ్గిన వాడేమీ ఇది వెళ్ళిపోలేదు. 2 సీట్లు మనం చూడలేదా, అయిపోయింది బీజేపీ అనుకున్నాం, వాజ్పేయి ఓడిపోయాడు. 2 సీట్లో 1 సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది, హనుమకొండ జంగారెడ్డి.
ఒక్క సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది. అయిపోయిందిరా ఇంకేంటే దుకాణం కట్టేలే, అలా లాక్కుంటూ 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 వచ్చారు. ఈవేళ 300, 400, 500 అన్న లెక్కలోకి వచ్చేసింది. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఈవేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు. కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని, అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు, వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళని ఒక్కొక్క కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొస్తారు. ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి? ఈ తొక్కిసలాడలో స్టేట్ తొక్కిసలాడైపోతుంది.